సో ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి ఉంటాయి నాకు తెలిసి. కొంచెం క్యూట్ గా ఉంటేనే బుల్లెట్ లవ్ స్టోరీస్ ఉంటాయి, బాగా ఎక్కువ క్యూట్ గా ఉంటే ఇంకా ఎక్కువ లవ్ స్టోరీస్ ఉంటాయి. సో ఐ విష్ అండి, ఐ విష్ దేర్ వర్ మోర్ స్టోరీస్. సో ఎన్ని స్టోరీలు మీ నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎన్ని స్టోరీలు మీ వరకు? అంటే నేను చాలా సిగ్గుపడేవాడినండి. సో నా ఐఎమ్ వెరీ షై కిడ్, అంటే ఇప్పుడు 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 కొంచెం ఇంకా మీతో ఇట్లా మాట్లాడుతున్నాను, లేదంటే ఇప్పుడు కూడా ఎక్కువ చూడలేకపోతున్నాను అందుకే ఇటువంటి మేకప్ వేసుకున్నానా. లేదంటే మేకప్ వేసుకున్నా కూడా అంత భయం, అంటే నాకు సిగ్గు బేసికల్లీ అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు ఫిల్మీ అప్పుడు మళ్ళీ. సో ఐఎమ్ వెరీ వెరీ షై కిడ్. సో ఎక్కువ ఎవరితో అంటే చాలా క్లోజ్డ్ గ్రూప్ ఉంటారు, నలుగురు కుర్రోళ్ళు ఉన్నా అంటే మేము నలుగురే మాట్లాడుకుంటాను. సో ఐ కెనాట్ ఓపెన్ అప్ ఇప్పటికీ. ఐ థింక్ అంటే ఓకే చక్కెట్ విత్ అదర్ పీపుల్ ఇప్పటికీ, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ డజంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ విత్ మీ, ఐ ఓవర్ థింక్ థింగ్స్ అంత. సో ఐమ్ వెరీ షై కిడ్ టు మై సెల్ఫ్, ఐ బాటిల్ అప్ థింగ్స్ విత్ ఇన్ మీ అంతా నాతో. అంటే ఇట్స్ లైక్ ఐ వాంట్ టేక్ ద ప్రెషర్ ఇట్, అంటే ఐ వాంట్ టేక్ ఇట్ మై సెల్ఫ్ అన్నట్టు అంతే. బట్ ఫ్రెండ్స్ కూడా తక్కువే ఉంటారు కదా, సో అలా కొంచెం దూరంగా ఉండేసరికి ఫ్రెండ్స్ ఎక్కువ కూడా అనుకుంటారు. ఫ్రెండ్స్ బాగా ఎక్కువ, వాళ్ళతో సరదాలు కబుర్లు ఎక్కువ, అంతేగాని మరీ లైక్ టు ద పాయింట్ థింగ్ లేదంటే ఇప్పుడు సంథింగ్ పర్సనల్ లైఫ్ డిస్కస్ చేయాలి, అరే నా జీవితం ఇట్లా అయిపోతుందిరా అని చెప్పడానికి అందరితో చెప్పను కొంతమంది అంతే. మిగతా వాళ్ళతో మాత్రం కబుర్లు ఎక్కువ చెప్తాను. లేదు అరే ఇట్లా జీవితంలో లేదా చేంజ్ ఐ గాట్ మ్యాన్ లో లేదంటే అరే ఐ ఫౌండ్ దిస్ గర్ల్ లేదంటే అరే ఐఎమ్ జస్ట్ డూయింగ్ దిస్ అని ఇలా ఏదైనా చెప్పడం మాత్రం అందరితో చెప్పను, ఒక ఒక ఐదుగురు ఆరుగురు అంతే. కానీ చాలా మంది కబుర్లు అయితే అలా చెప్తూనే ఉంటాను అందరితో, ఇలా ఏదో ఒకటే దొరుకుతుంది, ఏదో ఒక టాపిక్ దొరుకుతుంది, అలా మాట్లాడుతుంటాను.